సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలంలోని శ్రీ నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హరిహరలకు శ్రేష్టమని భావిస్తూ ఉంటారు భక్తులు. శివునికి పంచామృత అభిషేకాలు, మహాన్యాస రుద్రాభిషేకం, బిల్వపత్ర అర్చనలు, కుంకుమ అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ వర్గల్ మండలంలోని శ్రీ నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతి ఏటా కార్తీక మాసంలో విశేష పూజలు, శివాలయంలో విశేష పంచామృత అభిషేకం మరియు మహాన్యాస రుద్రాభిషేకం, బిల్వపత్రం అర్చన, కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం కోవిడ్-19 నిబంధనల ప్రకారం దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా రావడంతో ఈ కార్యక్రమంలో చాలా సందడిగా ఉందన్నారు. కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది కార్తీక మాసము, హరిహరలకు శ్రేష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారిని దర్శిస్తూ స్వామివారి అభిషేకాలు, కార్తీక మాసంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు విరివిగా చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. కార్తీక సోమవారము సప్తమి సందర్భంగా ఈరోజు స్వామివారికి లక్ష పుష్పార్చన, మరియు లక్ష పత్రి, లక్ష పత్ర పుష్ప పూజ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సిరికొండ లింగయ్య గారి కుమారులు ఆనంద్ బాబు, రమాదేవి మరియు వాళ్ళ సోదరులు వాళ్ళందరూ కూడా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు త్రిగుళ్ళ విద్యాసాగర్ శర్మ, అట్లనే దేవాలయ సిబ్బంది సుధాకర్ గారు, అట్లనే పాండు గారు, తర్వాత ఉప ముఖ్య అర్చకులు రామాచార్యులు, రమేష్ శర్మ, నరసింహమూర్తి, గోపాలకృష్ణ శర్మ, నాగరాజ శర్మ మొదలైనటువంటి తదితరులు పాల్గొన్నారు. కన్నుల పండుగగా అత్యంత వైభవంగా సాగినటువంటి ఈ యొక్క కార్యక్రమం భక్తులకు నాచగిరి క్షేత్రానికే దివ్య శోభల విరాజిల్లింది.